Krishna Jilla Mailavara Niyojakavargam Ibrahim Patana Mandalam Ketanakonda Gramam Grace Ministries Church lo Good Day Vedukalu Ghananga Jarigayi. ఈ సందర్భంగా గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ మొగులూర్ ఎలీషా 19 న్యూస్ తో మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు. మానవాళి పాప పరిహారమై లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి దిగివచ్చి శిలువపై బలియాగమై ఈరోజు శుక్రవారం చనిపోయారు. ఈ చనిపోయిన రోజుని శుభ శుక్రవారం అని, మంచి శుక్రవారం అని, పెద శుక్రవారం అని క్రైస్తవులందరూ కొనియాడతారు. ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ శుక్రవారానికి యొక్క ప్రాధాన్యత ఏంటో గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ మోగులూరి ఇరిషా గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ శుభ శుక్రవారం ప్రత్యేకత ఏంటో మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? మొదటిగా 19 న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి ప్రశ్న మరి రిపోర్టర్ బాలకృష్ణ గారు అడిగారండి, ఎందుకు ఈ శుక్రవారాన్ని మంచి శుక్రవారం అన్నారని. నిజంగానే మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో అందరూ కూడా ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారు? ఈ శుక్రవారానికి ఒక ప్రాధాన్యత ఉంది, ప్రత్యేకత ఉంది. ఏంటో ప్రత్యేకత అంటే యేసు క్రీస్తు సర్వ మానవుల పాప పరిహారార్థమై కలవరి శిలువలో ఆయన తన ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తాన్ని మనందరి పాపముల కొరకై ఆయన చిందించాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టే ఇది గుడ్ ఫ్రైడే అయింది. దేవుడు మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. కానీ మానవుడు దారి తొలగిపోయాడు. ప్రతి వాడు తనకి ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయాడు. మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నాడు. దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము, అది నిత్య నరకము. మనిషి దేవుని నుండి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మానవుని యొక్క పాపముల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. ఆ ప్రణాళికలే యేసుక్రీస్తు కలవరిశిలువలో తన రక్తాన్ని చిందించడం. పాపము పోవాలంటే రక్తం చిందించబడాలి. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తన రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. మానవుని పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము ప్రభువైన యేసు క్రీస్తు మనుషులందరి కొరకు కలవరి శిలువలో చిందించాడు. అందుకే మరి మన పాపములకు విమోచన దొరికింది. కాబట్టి ఇది మంచి శుక్రవారం అయింది. యేసు క్రీస్తును ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపములన్నీ క్షమించబడతాయి, వారు రక్షించబడతారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఇది మంచి శుక్రవారం. దేవుడు మీ జీవితాల్లో కూడా ఈ గొప్ప సంతోషాన్ని అనుగ్రహింపజేయనుగాక.